జర్నలిస్టుల సమస్యలపైన డిఆర్ఓని కలిసిన ఏపీఈజేఏ నాయకులు. ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ పిల్లలకు ఫీజులో 50% రాయితీ. గత సంవత్సరం పలువురు ఎడిటర్లు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో ఫీజు విషయంలో ఇబ్బందులు ఎదురవడం జర్నలిస్టులకు తెలిసిందే. ఈ ఇబ్బందిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ గతంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజును కలిసి వినతి పత్రం అందజేసింది. మళ్ళీ డిఆర్ఓ గారిని కలిసి ఈరోజు వినతి పత్రం అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ అర్జీని డీడీ అండ్ పిఆర్ వారికి ఇవ్వగా లాల్జాన్ గారు సానుకూలంగా స్పందించారు. ఎంతమంది పిల్లలు ఏ స్కూళ్ళలో చదువుతున్నారో వివరాలను తీసుకోవాలని చెప్పారు. ఎడిటర్ జర్నలిస్టుల వారు ఏ యూనియన్లో ఉన్నా తమ పిల్లల వివరాలను 7వ తేదీ లోపల అసోసియేషన్కు అందజేయాల్సిందిగా కోరారు. నెల్లూరు జిల్లాలో స్థానికంగా ఉన్న పత్రికల్లో కలెక్టర్ ద్వారా కొంతమందికి జనవరి నెలలో ప్రకటనలు రాని వారికి ప్రకటనలు ఇవ్వాల్సిందిగా డిఆర్ఓని కోరడం అయింది. దీనికి సంబంధించి డీడీ ఐఎండ్పిఆర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గట్టుపల్లి శివకుమార్, జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ రఫీ, జిల్లా అధ్యక్షులు పొన్నపూడి తాతారావు, ప్రధాన కార్యదర్శి ఉడతా రామకృష్ణ, కోశాధికారి శంకర్ సుధాకర్, ఉపాధ్యక్షులు ఉడతా శరత్, కార్యనిర్వాహక కార్యదర్శి జగన్నాటి మహేష్, సహాయ కార్యదర్శి మహమ్మద్ కాసిం, కమిటీ సభ్యులు రావు రమేష్ బాబు, సీదెళ్ల సరళ, జిల్లా ఏపీఎంఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.